నమస్కారం శ్రీ ఆచార్యానంద కృష్ణస్వామి గారు. నమస్కారం. మీరు చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు సంపూర్ణత్వం అనేది ఈ విధంగా ఉంటుందని. జీరోకి ఎంత వాల్యూ ఉందనేది కూడా లాస్ట్ టైం ఒక వీడియోలో ఒకటి చెప్పారు మీరు. అక్కడ నాకు ఒక ఆర్టికల్ బాగా నచ్చిందండి, ఒక చదివినిపిస్తాను. మీలో ఉన్న ఈ శక్తే మనో విసర్జన జరిగిన తర్వాత సానుభూతి కరుణ దయగ రూపు దాలుస్తుంది. ఓకేనా? ఓ సంపూర్ణ పరివర్తనం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అది భిక్షమెత్తడం లేదు, మహారాజులా జీవిస్తోంది. మీరు ఇప్పుడు ఇవ్వగలిగే స్థితిలోకి చేరుకున్నారు. ఓ ఉత్తమ స్థితి మీకు కలిగింది. అదే మీ స్వతసిద్ధమైన నిజస్థితి, నిత్యసత్యమైన స్థితే అది. కానీ మీ మనసు ఆజమైషి వల్ల ఆ విషయం మీకు స్మరణకు అందే అవకాశం లేకుండా పోయి మీ చుట్టూ ఓ గాఢాంధకారంలా మీ మనసు ప్రవర్తిస్తోంది. మీలో ఉన్న వెలుగును కూడా మీకు కూడా కనిపించకుండా అడ్డం పడుతోంది. నువ్వు బిచ్చగాడివన్న భ్రమను మీకు కల్పిస్తోంది. నిజంగా మీరు మహారాజుగానే ఉన్నా మీరు పొందాల్సింది ఏది లేకున్నా ఏవేవో ఆశలను కల్పిస్తోంది, కలలను సృష్టిస్తోంది. వాస్తవంలో మీకు కావాల్సినవి అన్నీ, మీకు లభించాల్సినవన్నీ మీలోనే ముందే ఉన్నాయి. ఎంత బాగుందంటే ఇది నాకు బాగా నచ్చింది. అస్సలు ఇది ఎంత ఎనర్జీ అంతా మీ లోపలనే ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు, మనోవిసర్జన జరిగిన తర్వాత అంటే మీ లోపల ఉన్నటువంటి ఈ నెగటివ్స్, ఈ భావాలు, ఈ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా మనం దానికి దీనికి అరులు చాడటము, అడగడం అనేది మనకు ఒక వ్యసనంగా మారిపోయింది. ఇవన్నీ ఏవైతున్నాయో ఈ నెగటివ్స్ అన్నింటినీ విసర్జన, మనోవిసర్జన అంటే మైండ్లోంచి మొత్తం పోయిన తర్వాత అప్పుడు అవి సానుభూతి దయాకరణ జాలిగా మారుతాయి. అంటే అప్పుడు నేను చెప్పాను, నేను అవన్నీ పోయినప్పుడు ఈర్ష్యాసోద్వేషాలు కానీ లేదంటే మనకి ఏదైతే ఇవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు నెగటివ్స్, అవన్నీ పోయిన తర్వాత ఏమవుతుందంటే మనసు ప్రశాంతత అవుతుంది. అవును, అది నేను ఇంతకు ముందు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ యొక్క మనసు అనేది మెల్ట్ అయిపోతుంది, చాలా మృదుగా తయారైపోతుంది. ఓకేనా? ఇక్కడ ఇంకేం జరుగుతుంది, అప్పుడు ఏం చెప్తుందంటే ఇక్కడ సంపూర్ణ పరివర్తనం జరుగుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక స్థాయి వచ్చిన తర్వాత, ఈ డెప్త్గా ఈ సబ్జెక్టులు వెళ్ళిన తర్వాత ఒక పరిపూర్ణత్వం వస్తుంది. అంటే మీకు మీరు ఏంటి, సమాజం అంటే ఏంటి, అసలు ఈ సమస్యలు ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ మీరు మీరు తెలుసుకోగలిగినప్పుడు ఒక స్తబ్దత ఏర్పడుతుంది. దాన్ని సంపూర్ణత్వం అంటారు. ఆ సంపూర్ణత్వం వస్తుంది. ఆ సంపూర్ణత్వంలో మీరు ఒక ధనవంతుడే కానీ అక్కడ మీరు బిచ్చమెత్తడం లేదని చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా. ఇక మీరు ఎవరిని అడిగే అవసరం లేదు. ఇక సంపూర్ణత్వం వచ్చిన తర్వాత మీరు ఎవరిని అడిగే అవసరం లేదు. మీరు అడిగే దానికి అర్హులు కారిక. కానీ మీ మనసు ఏం చేస్తుందంటే ఇంకా ఉరకలెత్తిస్తుంది, ఇంకా అక్కడేదో ఉంది, ఇంకేదో చేయాలి, ఇంకేదో కావాలి, అవంతా యాక్షన్ చేస్తుంది మీ మనసు. అంటే నెగిటివ్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఏదైతే మనకి నిపురవలు ఉన్నాయో పైన మనకంత బూడిద కప్పేస్తుంటుంది, నివురు కప్పండి. ఆ నివురు కప్పుడు నిప్పు ఏదైతుందో మనకి ఇంకా 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 అది యాక్షన్ చేస్తుంది అన్నమాట. ఇది కాదు నిజం, ఇది కాదు సత్యం అని చెప్పేసి మనం ఇంకా మభ్య పెడితే అలాగే ఉంచుతుంటాం. అందుకే ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం వెనకెళ్ళిపోవడం జరుగుతుంది కొన్ని విషయాలు. అంటే దాన్ని మనం గుర్తించాం, మనం గుర్తించక ఇదే కరెక్ట్ ఏమో అనుకుంటాం. మనం ఆ సబ్జెక్ట్లో వెళ్ళి డెప్త్కి వెళ్ళినా సరే ఇది కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మళ్ళీ మనం మళ్ళీ అక్కడక్కడ మన మధ్య మిస్టేక్ చేస్తుంటాం. చేసిన తర్వాత ఇలా ఎందుకు జరిగింది అని మళ్ళీ ఆలోచించినప్పుడు అరే ఇలా చేసేది కాదు. ఎందుకంటే మీ మనసు ఏం చేస్తుందంటే మిమ్మల్ని భ్రమలో పెడుతుంది. అది భ్రమలో పెట్టి పనికిరానివన్నీ నిజం అనేది నిరూపిస్తుంది మీకు అది. ఓకేనా? దాని నుంచి కూడా మీరు బయటపడ్డప్పుడు అక్కడ ఏముంటాయంటే ఆల్రెడీ మీకోసం అన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఏమి సిద్ధంగా ఉన్నాయి, మీరు కోరుకున్నవన్నీ ఆల్రెడీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఆ సిద్ధంగా ఉన్న వాటిని మీరు చూడడానికి ఏం చేయాలంటే వాటిని తొలగించాలి, అంత సింపుల్. వాడు తొలగించారా, అన్నీ కనిపిస్తాయి. నేను చెప్పాను కదా నెగిటివ్ పాజిటివ్ రెండు కలిసి ఉన్నాయండి. నెగిటివ్ తీసేస్తారు, ఏముంటుంది అంత పాజిటివ్. పాజిటివ్ ఉంటుంది కాబట్టి పాజిటివ్గా ఉండడం అనేది సహజత్వం. ఇది బాగా గుర్తుంచుకోండి, పాజిటివ్గా ఉండడం అనేది మీ సహజత్వం. కానీ మీరేం చేస్తున్నారంటే ఆ నెగిటివ్స్ అన్ని ఆపాదించుకొని సహజత్వాన్ని కోల్పోతున్నారు, కృత్రిమత్వానికి అలవాటు పడిపోయినారు. ఇవన్నీ కొన్నోళ్ళ మట్టుకే ఉంటాయి. కానీ వీటినే పట్టుకొని ఇవే నిజం ఇవే శాశ్వతం అనుకొని ఆ ఒరిజినాలిటీని, మీలో ఉన్న ఒరిజినాలిటీని పక్కన పెట్టేసి వీటితోనే సహజీవనం సాగిస్తూ మా జీవితం ఇంతేన భ్రమలో మీరు బతుకుతున్నారు. ఎంత సూక్ష్మంగా రాశాడు, అది ఎంత చక్కగా రాశాడు, ఎంత బాగా చెప్తున్నాడు. అంటే ఎలా ఉంటుందంటే మనకి చెడు మాత్రమే మంచిగా అనిపిస్తుంది. అవునండి, అది అది అబద్ధం, అబద్ధమే మంచిగా అనిపిస్తుంది, చెడు మాత్రం మంచిగా అనిపిస్తుంది, మేకప్ే బాగా అనిపిస్తుంది. ఆ మనస్తత్వాలు ఎలా ఉంటాయండి, ఇప్పుడు మనకు నాటకాలు కానీ సీరియల్ చూస్తున్నాం, కొన్ని అబద్ధాలే బాగా అనిపిస్తాయి. ఇవన్నీ ఏంటంటే
మన గత జన్మ నుంచి అలవాటు అయిపోయినాయి మనకు అవన్నీ. గట్ట అవి వినడానికి చూడడానికి బాగుంటాయి, అవి మనం నిజమని నమ్ముదాం. ఎప్పుడైతే వాటి అన్నింటిని ఒక్కసారి ఆ పొరలు తీసి పక్కన పడేస్తే అప్పుడు సత్యం అనేది బయటకు వస్తుంది. ఆ సత్యంలో మీరు మాత్రం మిగిలి ఉంటారు. ఎస్, ఆ సత్యంలో మీరు మాత్రం మిగిలి ఉంటారు. దాంతోపాటు మీతో పాటు ఒక స్వచ్ఛత ఉంటుంది, పరిపూర్ణత్వం ఉంటుంది. దాంతోపాటు అనేక రకాలైన సంపద మీకు తోడుగా ఉంటుంది. ఇక దాన్ని కనుక మీరు గుర్తించి పట్టుకోగలిగితే దాన్ని మించిన ఆనందం ఉండదు. మీరు ఏదంటే సాధించేస్తారు, ఏదంటే అది మీ దగ్గరకు వస్తుంది. ముందు ఈ యొక్క డిస్టర్బెన్స్ నుంచి మీరు బయటికి పడాలి. అదే చెప్తే ఆ డిస్టర్బెన్స్ అనేది నటించి మనం పట్టుకొని ఆడిస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. ఎంత స్పష్టంగా అది చూడండి. అది నిజంగా కూడా మనం ఎన్నిసార్లు పెద్ద పెద్ద మేధావులు కూడా కొందరు వస్తారు నా దగ్గరికి, మంచి ఏజ్ ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే చిన్నపిల్లలాగా మాట్లాడతారు. అది చూస్తుంటే నాకే జాలి వస్తుంది. మంచి ఒక ప్రొఫెసర్ ఆయన, ఒక మంచి స్థాయిలో ఉన్నాడు, ఒక గోల్డ్ మెడలిస్ట్, ఒక పిహెచ్డి కంప్లీట్ అయింది. వాళ్ళు చిన్నపిల్లల్లా మారుతారు, మాట్లాడతారు. ఏమండి మా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను ఇలా చేస్తున్నాను. పిహెచ్డి అంటే ఏందండి? ఒక మేధావి కదా, అవును, ఒక జీనియస్ కదా. అంత నాలెడ్జ్ ఉండి నువ్వు ఎక్కడ మోసపోయినావు? ఒకసారి ఆలోచించు. అంత నాలెడ్జ్ ఉండి నువ్వు ఎక్కడ మిస్ అయిపోయినావు? ఈ చిన్న లాజిక్ కదండి, ఏం లేదు. ఎవరికో డబ్బులు ఇచ్చి చనిపోయింది, లేదంటే నన్ను ఎవరు సరిగా చూడట్లేదు, మాకు అబ్బాయి కానీ లేకపోతే ఇది కానీ. దీనికి అంతా కారణం ఎవరు? మళ్ళీ తిరిగి చూస్తే నువ్వే. ఎందుకంటే నువ్వు ఉన్న దగ్గర ఉన్న సరిగా ఉండక మీ అబ్బాయి దగ్గర ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడం వల్లని. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నేను పెద్దవాళ్ళు ఉంటారు, అయితే హ్యాపీగా పల్లెటూరులో ఉంటారో ఉండండి, సిటీకి వచ్చారో వీళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. దాంతో ఏమైపోయింది, విసుకొచ్చేసింది, మా దగ్గర వద్దని చెప్పేసి పంపించేశారు. అంత పెద్ద మేధావి, అవును, ఒక కొన్ని వేల మందికి లెక్చర్ ఇచ్చాడు ఆయన. ఆయన వచ్చి చిన్నపిల్లల్లో నా దగ్గర కంప్లైంట్ చెప్తాడు. అంటే తన సహజత్వాన్ని కోల్పోయాడు. అంటే నేను ఇలాంటి వాడిని అనేది మర్చిపోయి పైనుంచి వచ్చిన ఏదైతుందో దాన్ని కప్పుకొని సత్యాన్ని మర్చిపోయాడు ఆయన. ఒక్కసారి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి, ఆయన ఎంత గొప్ప ప్రొఫెసర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, కొన్ని వేల మందికి ఎలా అయితే నేను ఇది డిక్టేట్ చేశాను అనే ఫీలింగ్ని కనుక ఒక్కసారి దాన్ని ఇమాజిన్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ మనోధైర్యం అనేది పెరుగుతుంది ఆయనకి. నేను ఎంత పరిపూర్ణ ఉన్నాననేది గుర్తుకొస్తుంది ఆయనకి. అప్పుడు మళ్ళీ మామూలు స్థితికి రావచ్చు. కానీ దాన్ని అంతా మర్చిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంతకంటే నాకు ఇంకో దారి లేదు, నేనేం చేయలేను అని తనకు తన బ్రెయిన్కి ట్రైన్ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి అదేం చేస్తుంది? నువ్వేం చెప్తే అదే చేస్తుంది. నువ్వు ఏదైనా చేస్తానంటే చేయనిస్తుంది. నాతో ఏం కాదు, నేను ఇలాగే ఉంటానంటే అలాగే ఉంటాను. దానికి ఏం తెలియదు కదా, దానికి మంచి చెడు తెలీదు. కాబట్టి ఏమైపోతుందంటే ప్రతి వాళ్ళు కూడా మ్యాక్సిమం ఏం చేస్తున్నారంటే వాళ్ళ సహజత్వాన్ని కోల్పోయి వాళ్ళు పనికిరాని విషయాల వైపు వెళ్ళేసి అదే నిజమనుకుని నమ్మి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని ముందుకు అడిగేయలేక నిస్సహాయ స్థితిలో బతికేస్తున్నారు. అక్కడ అదే చెప్తున్నాను, మీ సహజస్థితి ఏంది? అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు సంపూర్ణ ఆరోగ్యం ఉండడమే సహజస్థితి. పనికిరాని నాకు కాలు నొప్పి వేస్తుంది, లేకపోతే కాలు నొప్పి వేస్తుంది, చలికాలు రాగానే ఇలా నాకు జలుబు చేస్తుంది అన్నారనుకోండి, అవి మీరు కొని తెచ్చుకుంటున్నారు పైనుంచి అంతే అనుకుంటున్నారు. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను, సహజ స్థితి ఏంది? ఆరోగ్యంగా ఉండడమే. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న తర్వాత అవన్నీ ఎందుకు వస్తాయి? రావు. అర్థమవుతుందా? కాబట్టి మీలో ఉన్నటువంటి ఏదైతే అంతర్లీనమైన శక్తి ఉందో దాన్ని మేలుకొలిపి ఆ ఒరిజినాలిటీలో ఎంతవరకు మీరు ఉంటారో అంతవరకు ఏదైనా సాధిస్తారు. ఆ మనోనిబరం కూడా అలాగే ఉంటుంది. ఒక్కసారి సత్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక మీకు ఎదురులేదు, మీరు ఎవరికి బానిస గారు, అలాగే ఎవరికి మీరు లొంగి ఉండాల్సిన అవసరం లేదు, ఎవరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మనోవిసర్జన అనే ఓడు ఒకటి వాడు. ఎస్ అండి, మనోవిసర్జన జరిగిన తర్వాతనే ఇవన్నీ వస్తాయి మనకి, జాలీకరణ, దయ, ప్రశాంతత, వాటన్నిటికీ మనం కలిపి నేను ఏం చెప్పుకున్నాం అంటే మనం మదర్ థెరిసా గురించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అవును, జాలీకరణ దయ అన్నిటికీ ప్లస్ ఏంటంటే ప్రేమ. అవి కూడా కొంతవరకే ఉంటాయి, అది ప్రేమగా రూపొందుతుంది. ప్రేమతత్వం అనేది అలవాటు పడుతుంది. ఎప్పుడైతే ప్రేమతత్వం అలవాటు పడుతుందో మీకు సర్వస్వం ఈ విశ్వం కానీ ప్రకృతి కానీ మీ దగ్గర మోకరెళ్తుంది. ఆ స్థాయికి మీరు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్థాయి అనుభవించిన వాడికి ఎంత ఆనందం ఉంటుందనేది తెలుసు. అక్కడ చాలామంది యోగుల ఋషులు ఉన్నారు, వాళ్ళు జనారాన్ని వాళ్ళు ఎందుకున్నారంటే ఆ స్థితిని అనుభవించిన తర్వాత ఇవన్నీ చూడలేరు వాళ్ళు. ఇక్కడ చూడలేరు, ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ అన్నీ నెగిటివ్సే. కాబట్టి అక్కడ ప్రశాంతత ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏది కోరుకుంటుంది వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత ఇంకా వేరే దాని గురించి ఎవరిని అడగాల్సిన అవసరం ఏమి. అలాగని చెప్పి అందరూ హిమాలయాస్ వెళ్ళొద్దు, ఇక్కడ బాధ్యతలన్నీ అవన్నీ అయిపోయినాక వెళ్ళండి, బాధ్యతలు కంప్లీట్ చేసుకున్నాక వెళ్ళండి. ఎవడో అడిగేవాళ్ళు మీరు. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.